నమస్తే అండి వెల్కమ్ టు ఎంకే కలెక్షన్స్ మన ఎంకే కలెక్షన్స్లో ఎవ్రీడే కూడా న్యూ కలెక్షన్స్ అనేవి మీరు వాచ్ చేస్తూనే ఉన్నారు కదా అయితే మీకోసం బ్యూటిఫుల్ ప్యూర్ శారీస్ అండి అది కూడా ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్లో ఉండేటువంటి వెరైటీ అండి ముంగా తస్సర్లో విత్ మిర్రర్ వర్క్లో డిజైన్ చేసినటువంటి వెరైటీ అండ్ మరొక వెరైటీ వచ్చేసి ముంగా తస్సర్లోనే మనకి ఏంటంటే సాటిన్ లైన్స్తో చాలా బ్యూటిఫుల్గా న్యూ లాంచింగ్లో డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఆ కలెక్షన్స్ ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఎంకే కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసేటువంటి ఎవ్రీడే న్యూ కలెక్షన్స్ అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది అండ్ ఆన్లైన్ షాపింగ్ కూడా ఈజీగా ఉంటుంది లేదు స్టోర్ను కూడా విజిట్ చేస్తే వీటితో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ మోడల్స్ అనేది చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇక కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఫస్ట్ శారీ అండి ప్యూర్ ముంగా స్సరండి ఇది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గా ఉంది సారీ అయితే ప్రజెంట్ అయితే ఈ ఫ్యాబ్రిక్ ని మార్కెట్ లో మోనా సిల్క్ అని చెప్పి ఏయోయో పేర్లు పెడుతున్నారు ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ ముంగా తస్సరండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మనకేంటంటే బార్డర్ కాన్సెప్ట్ అంతా కూడా మనకి ఏంటంటే సాటిన్ లైన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఈ బార్డర్ అనేది ఫ్యాన్సీగా డిజైన్ తీసుకున్నాం ఎందుకంటే అన్నీ కూడా జరిగి బార్డర్స్ ఇట్లా చూస్తుంటారు కదా కొద్దిగా ఫ్యాన్సీగా ఏంటంటే సాటిన్ లైన్స్తో మనకి ఈ బార్డర్ అయితే ఉంటుంది మిడిల్ మొత్తం కూడా మనకి ఈ విధంగా మనకు ఫ్యాన్సీగా మనకు శారీ అంతా కూడా మనకు ఒక జ్యువెలరీ స్టైల్ లాగా మనకు శారీ అంతా కూడా ఉంటుందండి మిడిల్లో వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్తో మనకు శారీ అంతా కూడా మనకు డిజైన్ తీసుకున్నాం లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి శారీ అయితే చాలా బాగుందండి కొత్తగా ఫ్యాన్సీలో డిజైన్ చేసినటువంటి వెరైటీ కలర్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయి పళ్ళు ఈ విధంగా ఉంటుంది అది కూడా వన్ మీటర్ వరకు సిల్వర్ అండ్ గోల్డ్ జరీస్తో మనకు బ్యూటిఫుల్ అయినటువంటి పళ్ళు పళ్ళు హ్యాంగింగ్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా టాజల్స్ అయితే డిజైన్ తీసుకున్నాం శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ అంతా కూడా మనకి ఏంటంటే సింపుల్గా ఈ విధంగా ఏంటంటే జరీ లైన్స్ తీసుకున్నామండి లైన్స్ లైన్స్తో పాటు ఏంటంటే సెల్ఫ్ ఎంబోజ్ వీవింగ్తో మనకు బ్లౌజ్ అయితే ఉంటుంది లేదు మనకు కొద్దిగా కాంట్రాస్ట్ ప్రిఫర్ చేసినా కూడా శారీ అయితే మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్యాన్సీగా మనకు కావాలి పార్టీ వేర్లో లుక్ వైజ్ మంచిగా ఉండాలంటే ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉంటాయి ఇందులో వచ్చేటువంటి కాంబినేషన్స్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో బ్రైట్ పింక్ అండి ఇది శారీ అంతా కూడా మనకు బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది డార్క్ ఒక్క కలర్ అండి మెరూనిష్ కలర్ అంటాం కదా ఆ కలర్లో ఉంది అండ్ వచ్చేసి మనకు మరొక కలర్ కాంబినేషన్ మంచి ఇది వచ్చేసి బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ లావెండర్ కలర్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఈ శారీస్ ఎలా ఉన్నాయనేది చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే కొత్త కొత్త కాంబినేషన్స్ కొత్త కొత్త డిజైన్స్ అయితే మేము నెంబర్ ఆఫ్ తీసుకొస్తున్నామండి అంటే ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది మాకు కూడా తెలియాలి కదా మీకు నచ్చాయో లేదు అని చెప్పేసి దానికోసం ఒక చిన్న కామెంట్ చేయండి శారీస్ కాస్ట్ అయితే మనకు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్లో ఈ ప్యూర్ ముంగా క్రేప్ తొస్తారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఫ్యాన్సీ బోర్డర్స్ తో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది లేదు స్టోర్ కు వచ్చినా కూడా ఈ ఫ్యాబ్రిక్ పైథానీ బోర్డర్స్ కానివ్వండి ఇట్లా సాటిన్ బోర్డర్స్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అవి కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరో వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు ముంగా తస్సర్లో యాంటిక్ జరీ అండి లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్ ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ రాబోయే సీజన్ కోసం మనకు ముందుగానే మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనకు కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ అయితే స్టోర్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి అన్నీ కూడా మ్యారేజ్ సీజన్కి ఫెస్టివల్కి అయితే స్టాక్ అయితే అయితే రెడీగా ఉంది ఇంకా మీదే లేట్ అండి కొత్త కొత్త కాంబినేషన్స్ ఉన్నాయండి అన్నీ కూడా బ్రైట్ పింక్ కలర్ శారీ అండి శారీ అంతా కూడా మనకి ఇలాగా బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ కి మొత్తం కూడా మిర్రర్ వర్క్ తో శారీ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది బార్డర్స్ అంతా కూడా మనకి ఈ విధంగా యాంటిక్ ఫినిషింగ్ తో మనకు బార్డర్స్ అయితే ఉన్నాయి మిడిల్ మొత్తం కూడా ఈ విధంగా మిర్రర్ వర్క్ అనేది డిజైన్ తీసుకున్నా ఫాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ప్యూర్ ఫీలింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే సెకండ్ వైఫ్ బార్డర్ కూడా మనకి ఈ విధంగా యాంటిక్ ఫినిషింగ్తో మనకు బార్డర్ అయితే తీసుకున్నాం అండ్ వచ్చేసి మనకు పళ్ళు ఈ విధంగా యాంటిక్ జరీతో పళ్ళు అనేది ఉంటుంది పళ్ళు కూడా మనకు టాజల్స్ అనేది ఉంటాయి శారీలో వచ్చేటువంటి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా బ్రొకట్ బ్లౌజ్ తీసుకున్నాం కాబట్టి కొద్దిగా హెవీగా ఉంటుంది ప్యాటర్న్ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించకుండా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ లుక్ ఎలా ఉందనేది మీరే చిన్న కామెంట్ చేయండి అంటే ఫ్యాబ్రిక్స్ కూడా మనకు కొత్త ఫ్యాబ్రిక్ అండి ముంగా తసర్లో ఈ విధంగా ప్యూర్ లో డిజైన్ చేయించాం ఇందులో వచ్చేటువంటి కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకు మంచి నెమిలిపించాం బ్లూ కలర్ కాంబినేషన్ లావెండర్ కలర్ డార్క్ లావెండర్ ఈ కలర్ అయితే చాలా బాగా నడుస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే కాఫీ బ్రౌన్ కలర్ రెడ్ కలర్ సరి కాస్ట్ అంతా కూడా మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి ప్యూర్ తస్సర్ ఫ్యాబ్రిక్ అండి ముంగా తస్సర్ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయి ఇవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే మన స్టోర్లో అవైలబుల్లో ఉన్నాయి పట్టు కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు డిజైనర్ స్టైల్ కావచ్చు పెట్టుబడి శారీస్ కావచ్చు ఏది కావాలన్నా కూడా మనకు మంచి మంచి కలెక్షన్స్తో మన ఎంకే కలెక్షన్స్లో అందుబాటులో ఉన్నాయి అది కూడా హోల్సేల్ ప్రైజెస్కి మీకు అవైలబుల్లో ఉన్నాయండి ఎవరన్నా రీసేలింగ్ కోసం కావాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే వీడియో కాల్ ద్వారా కూడా మీకు హోల్సేల్గా బల్క్ ఆఫ్ శారీస్ అనేది కూడా చూపించడం జరుగుతుంది సెట్ వైజ్ కావాలన్న వాళ్ళకు మాత్రం లేదు స్టోర్కి వస్తే వీటితో పాటు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ అండి రోజు కూడా స్టోర్ లో కొత్త కొత్త కలెక్షన్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి కదా అవి కూడా మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇది వాళ్ళ ఎంకే కలెక్షన్స్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మరో లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్ తో మళ్ళీ ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే